తెలంగాణలోనే బీజేపీని తుడిచిపారేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఉందని కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని 23 ఐఐటీలో వచ్చే విద్యా సంవత్సరం బీటెక్ సీట్ల భర్తీకి ఈరోజు జేఈ అడ్వాన్స్ పరీక్ష ప్రారంభమైంది. వైఎస్ జగన్ తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టో అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. ఏపీ నుంచి ఎవరూ ఈ ప్రమాదంలో చనిపోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.